యాప్ అటెండెన్స్ ను ఏపీ ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరసన తెలిపారు. సెల్ ఫోన్లు చేతబట్టి తాము హాజరుకు దూరం అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ప్రభుత్వమే ఒక డివైస్ ఏర్పాటు చేసి దాంట్లో హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందేమోనని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఇప్పటికే 10 రకాల యాప్స్ ద్వారా సమాచారం అందిస్తున్నామని, బోధనేతర విషయాలకు సైతం ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తెలిపారు. ఇప్పటికే మేము విద్యార్థి యొక్క అటెండెన్స్ పర్సనల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి వేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఇన్ టైంలో పడటం లేదు. రోజులో ఏదో ఒక టైంలో అది అవుతుంది. ప్రతి పీరియడ్ కూడా మేము ఆ అటెండెన్స్కు అవుతుందా లేదా అని చెప్పి సెర్చ్ చేసుకోవడమే జరుగుతూ ఉంది. దీనివల్ల లెసన్స్ చెప్పడానికి మాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. మరి దాంతోపాటుగా టీచర్స్ని కూడా అటెండెన్స్ పర్సనల్ యాప్లో వేయాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమో సర్వర్స్ పనిచేయడం లేదు. మరి ఇది గతంలో ఉన్నప్పుడు మా టీచర్స్ అందరికీ కలిపి గవర్నమెంట్ తరఫున ఒక డివైజ్ని స్కూల్కి ఇచ్చారు. దానిలో మేము అటెండెన్స్ వేసేవాళ్ళం. వచ్చి 9 బిఫోర్గానే వచ్చి అటెండెన్స్ వేసేవాళ్ళం. అది బాగానే పనిచేసేది. మరి ఇప్పుడు దాన్నే పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ పర్సనల్ దానిలో యాప్లో వేయమనడం వల్ల, సెల్ ఫోన్లో వేయమనడం వల్ల అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి అవైలబుల్గా లేవు. కొంతమంది టీచర్స్ దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర టీచర్స్ లేవు. మరి దానివల్ల కూడా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. అలాగే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎప్పుడు చూసినా సర్వరు తిరుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా దాని కరెక్ట్ రిజల్ట్ ఇన్ టైంలో చూపించట్లేదు. ఇన్ టైంలో కనుక అటెండెన్స్ పడకపోతే మరి మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం హుకుం జారీ చేస్తూ ఉంది. ఇలా మానసికంగా టీచర్స్ మేము ఆవేదనకు గురవుతూ ఉన్నాం, మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నాం. యాప్ అటెండెన్స్ ను ఏపీ ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిరసన తెలిపారు. సెల్ ఫోన్లు చేతబట్టి తాము హాజరుకు దూరం అంటూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ప్రభుత్వమే ఒక డివైస్ ఏర్పాటు చేసి దాంట్లో హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత ఆండ్రాయిడ్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందేమోనని ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఇప్పటికే 10 రకాల యాప్స్ ద్వారా సమాచారం అందిస్తున్నామని, బోధనేతర విషయాలకు సైతం ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తెలిపారు. 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం వారు డివైస్ ద్వారా కాకుండా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మీరు సొంతంగా హాజరు వేసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అయితే గతంలో నుండి కూడా మేము మా ఆండ్రాయిడ్ ఫోన్ తోటి విద్యార్థుల యొక్క అటెండెన్స్ వేస్తున్నాం. అయితే అది ఏనాడు కూడా టయానికి పట్టలేదు. ఆ ఫోన్ ఇచ్చుకుని అటెండెన్స్ తీసుకుంటే సరిపోతుంది. విద్యార్థులకి సక్రమైన పాఠాలు బోధించడానికి ఫస్ట్ పీరియడ్ అంతా కిల్ అయిపోతుంది కాబట్టి మరి అది కూడా మేము బాధపడుతున్నాం. మరియు ఈ బాధలతో సరికాదా, మాకు మిడ్ డే మీల్ యాప్ ఒకటి, బాత్రూములు తీయాలి, అనేకమైన యాప్లు, ఎగ్జామ్స్ అయిన తర్వాత దాన్ని నమోదు చేయాలి యాప్ల ద్వారా. ఈ రకమైన మాకు గతంలోనే మాకు హామీ ఇచ్చి ఉన్నారు ప్రభుత్వం. మీకు మరి విద్యా పాఠాలు తప్ప ఎటువంటి కార్యక్రమం కూడా మేము మీకు ఇవ్వమని చెప్పి ఉన్నది, అదన కార్యక్రమం ఇవ్వమని చెప్పి ఉన్నప్పటికీ కూడా మా మీద ప్రతిసారి కూడా ఏదో యాప్ రుద్దడం జరుగుతుంది. దేవరపల్లి మండలంలోని 9 జిల్లా పరిషత్ హైస్కూల్స్, 45 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 250 మంది ఉపాధ్యాయులు ఇవాళ హాజరు బహిష్కరించామని తెలియజేశారు. ఇప్పటికే విద్యార్థుల హాజరు, పరీక్షలు, ఉదయాన్నే స్కూళ్లలోని టాయిలెట్ల డేటాను యాప్లో నమోదు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఫేస్ యాప్ కారణంగా ఉపాధ్యాయులు మానసికంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించమని, ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు.